రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు ఈసారి విజయడంకా మోగిస్తామన్న సవాళ్లు తాడోపేడో తేల్చుకుందామని ప్రతి సవాళ్లు ప్రచారానికి ఇంకా ఒకే ఒక్కరోజు సమయం మిగిలి ఉంది దీంతో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు నీకూ నాకు సై అంటున్నారు నిర్మల్ నీదా నాదా అంటూ గట్టి పోటీ ఇస్తున్నారు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ గెలిచి తీరాలని బీజేపీ సత్తా చాటాలని కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇంద్రకరణ్ రెడ్డికి ఎన్నికల్లో చెక్ పెట్టాలని బీజేపీ తరఫున సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఇంద్రకరణ్ రెడ్డి ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ కూడా గెలిచి తీరాలని పట్టుదలతో కనిపిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన భూదందాలను బయటపెడతానంటూ ఆ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు తెగ ప్రచారం చేస్తున్నారు మరి ఈ ముక్కోండపు సమరంలో గెలిచేదెవరు నిలిచేదెవరు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే అగ్ర నాయకుల ద్వారా ప్రచారాన్ని పూర్తి చేసుకున్న పరిస్థితి సో రాజకీయానికి సంబంధించి ఆ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు ఎలా ఉన్నాయి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూసొద్దాం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్మల్లో భూ దందాలకు పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు మంత్రి ఏ ఊరుకు వెళ్లినా ఏ వాడకు వెళ్లినా నిరసన సేవలు తప్పడం లేవన్నారు బీజేపీ నేతలకు ప్రతి ఊరు ప్రతి పల్లె నీరాజనం పలుకుతుందన్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీ రహస్య ఒప్పందం ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు ఒక్క అవకాశమిస్తే కేంద్ర నిధులతో నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు మనతో ఆయనతో మాట్లాడదాం ఎట్లా ఉంది మహేశ్వర రెడ్డి గారు ప్రచారం ప్రచారం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ కంప్లీట్ రేపటికి అయిపోతాయి ఛాలెంజ్ చేశారు కలెక్టరేట్ దగ్గర ఒక్క ఫీటు భూమి నా పేరు మీద ఉన్నా నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న చర్చకు సిద్ధం మహేశ్వర రెడ్డి వస్తాడని అడుగుతున్నాను చూడండి నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఎన్నో ఎవిడెన్సెస్ తోటి నేను ముందుకు వస్తే ఏ రోజు మాట్లాడాలని ఇంద్రకరణ్ రెడ్డి గారు నేను రెండు వేల కోట్ల రూపాయల కుమ్మకోణం బయట పెట్టకుండా రాజకీయాన్ని తప్పుకుంటానని చెప్పినప్పుడు ఏ రోజు మాట్లాడి స్పందించినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈరోజు గ్రీన్ గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ల రెసిడెన్షియల్ జోన్గా మార్చుకోవడంలో నీ పాత్ర ఉందా లేదా నువ్వు ఇండస్ట్రియల్ జోన్ ని నువ్వు కమర్షియల్ జోన్కి కన్వర్ట్ చేయడంలో నీ పాత్ర ఉందా లేదా పచ్చని పొలాలు మంజిరాపురాలు నీకు భూమి లేదని ఒకటి ఇండస్ట్రియల్ జోన్కి కన్వర్ట్ చేయడంలో నీ పాత్ర ఉందా లేదా నువ్వే ఈ మాస్టర్ ప్లాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ నువ్వే మళ్ళీ దానికి కాంట్రడిక్టరీగా ఇంకొక జీవో తీసుకొచ్చేసి మళ్ళీ నన్ను దాన్ని దాని పర్మిషన్స్ని నువ్వు డి పర్మిషన్స్ ని నువ్వు వేయిస్తావు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని వెనక వ్యాపార వ్యాపార దృక్పథం ఉంది ప్రజలకు తెలుసు నువ్వు ఏం చేస్తా ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయి వెంకటాపూర్ చుట్టూ ల్యాండ్స్ ఉన్నాయి అయ్యప్ప టెంపు చుట్టూ ల్యాండ్స్ ఉన్నాయి ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయి స్ట్రెయిట్గా నిర్మల్ ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీస్ చుట్టూ ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి రైట్ రేవంత్ రెడ్డి కూడా ఒక హార్ట్ కామెంట్ చేశారు మీ ఇద్దరు బామర్దులు ఒకరి కళ్ళలో ఒకరు ఆనందం చూసుకోవడానికి ఒకరికొకరు వెనక నుంచి పనిచేసుకుంటారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసి మొన్న రేవంత్ రెడ్డి కూడా నాకు బామారుదే బావా రెడ్డిలో ఉన్న వాళ్ళంతా బావాలు బామారుదలే ఎవరంటే వాడు బావలు అని అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో బాబా బామారుతుంది ఒక్కడంటాడు ఇంకొక అదే క్యాండిడేట్ అదే పార్టీకి చెందిన క్యాండిడేట్ మావా వాళ్ళ వాళ్ళు అంటారు సరే మా మా బావ బావభావ నా మీద వందల కేసులు పెట్టించి నా మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పది సంవత్సరం నుంచి మేము పోరాటం చేసి ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఇల్లెట్టుకుంటుందో తెలియదు ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కలిసింది లేదు ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఈరోజు గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడడం ఎన్ని కేసులు పెట్టినా లొంగకుండా ఈరోజు మేము నిలబడి పోరాటం చేస్తున్నాగలుగుతున్నాను ప్రత్యర్థులు ఈసారి కొత్తగా ప్రచారం చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి మీరు మహేశ్వర్ రెడ్డి అసలు లోకలే కాదు నేరడుగుండ గుండా మహేష్ అన్న నేరూరు గుండె రెడ్డి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు నేను అయితే కాదు కదా నేను నేను హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నేను నేను అని అనుకుంటే ఇందకరణ్ రెడ్డి గారు కూడా నిజామాబాద్ నుంచి వచ్చిండు కదా రెడ్డి వాళ్ళ నాన్న వచ్చిండు కదా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో మా తాత మున్సిపల్ చైర్మన్ నైన్టీన్ ఎయిటీస్లో మా నాన్న మున్సిపల్ చైర్మన్ నైన్ టూ థౌజండ్ నైన్లో నేను ఎమ్మెల్యేని ఇన్ని రోజులు లేనిది ఈరోజు కొత్త మైసూర్ రెడ్డి మీద ఏం పాల్పోతలేదు ఒక ఆరోపణ లేదు మహేశ్వర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణ లేదు మహేశ్వర్ రెడ్డి మీద ఏం చెప్దామన్నా కూడా ఏమీ లేదు మహేశ్వర్ రెడ్డి మీద ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు నేను ఇంద్రకాణ్ రెడ్డి మీద వంద ఆరోపణలు చేస్తాను అవినీతి ఆరోపణలు చేస్తాను ఇంకో వ్యక్తి మీద కూడా నేను వంద ఆరోపణలు చేయగలుగుతాను ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో మా తాత మున్సిపల్ చైర్మన్ నైన్టీన్ ఎయిటీస్లో మా నాన్న మున్సిపల్ చైర్మన్ నైన్ టూ నైన్లో నేను ఎమ్మెల్యేని ఇన్ని రోజులు లేనిది ఈరోజు కొత్త మైసూర్ రెడ్డి మీద ఏం పాల్పోతలేదు ఒక ఆరోపణ లేదు రెడ్డి మీద అవినీతి ఆరోపణ లేదు మహేశ్వర్ రెడ్డి మీద ఏం చెప్దామన్నా కూడా ఏమీ లేదు రెడ్డి మీద ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు నేను ఇంద్రకాణ్ రెడ్డి మీద వంద ఆరోపణలు చేస్తాను అవినీతి ఆరోపణలు చేస్తాను ఇంకో వ్యక్తి మీద కూడా నేను వంద ఆరోపణలు చేయగలుగుతాను మంత్రిగా ఉండి నువ్వు భయపడుతూ ఉన్నావు ఈరోజు ప్రజలంతా నా వెంట నడుస్తూ ఉన్నారు నిరాజనం బలుకుతూ ఉన్నారు నువ్వు మంత్రి వైండి కూడా ఊళ్ళో రనిస్తలేరు అంటే దీన్ని బట్టి తెలిసిపోతుంది ఎవరు నిక్కసుగా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు హానెస్ట్గా పనిచేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది రైట్ ఫైనల్గా ఎన్ని సీట్లు గెలుస్తారు మహేశ్వరి గారు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏడుకి గెలుస్తామండి ఏడు సీట్లకు ఏడు సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలుస్తాం మా ప్రభుత్వం రాబోతుంది ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఒక బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు థ్యాంక్ యూ మహేశ్వరుడు గారు సో ఇది పరిస్థితి నిత్యం ప్రజలకు సంబంధించి విపక్షాలకు ఆరోపణలు లేవు చేయడానికి సో ఈసారి ఖచ్చితంగా తన గెలుపు తనదే అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి